ఓకే హే గైస్, ఈరోజు మనం సామ్సంగ్ గెలక్సీ M51 గురించి మాట్లాడుకుందాం. అండ్ చాలా ఎక్సైటింగ్ న్యూస్ ఇదైతే. స్పెసిఫికేషన్స్ చూశాక ఇంతకుముందు సామ్సంగ్ చేసిన మిస్టేక్స్ కవర్ చేసుకున్నారు. ఎగ్జినోస్ తీసేసి మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తోటి తీసుకొస్తున్నారు. అండ్ ఆల్రెడీ బెటర్గా ఉన్న ఫీచర్స్ని కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్ ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ అయితే 6000 mAh ఆల్రెడీ హ్యూజ్ బ్యాటరీని తీసుకొచ్చి 7000 mAh బ్యాటరీ అయితే చేశారు. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, నేనేమనుకుంటున్నాను ఈ స్పెసిఫికేషన్స్ గురించి, అండ్ ఏ రేంజ్ ప్రైసింగ్లో రాబోతుంది అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనం ఆన్ పేపర్ స్పెక్ షీట్ చూసామంటే డిస్ప్లే చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే చూసినట్లయితే మనకి దీంట్లో 6.7 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా ఆల్రెడీ మనం దీన్ని నాకు తెలిసి M31S లో ఎక్స్పీరియన్స్ చేసాం. ఆల్మోస్ట్ ఇదే క్వాలిటీ అయితే వస్తుంది. సూపర్ అమోలెడ్ అండ్ సామ్సంగ్ కాబట్టి మీకు మీడియా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ దీంట్లో వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత హోల్ పంచ్ కట్అవుట్ కూడా దీంట్లో అయితే క్యారీ ఆన్ అయితే చేశారు M31S నుంచి. అదే హోల్ పంచ్ సెటప్ అయితే మనకి మళ్ళీ వస్తుంది. 1080p రెజల్యూషన్ అయితే ఉండబోతుంది. అండ్ 60Hz ఉంటుంది మాక్సిమం. నాకు తెలిసి 90Hz సపోర్ట్ అయితే ఈ ఫోన్కి రాకపోవచ్చు, ఎందుకంటే సామ్సంగ్ మిడ్ రేంజర్స్లో ఇంకా 90Hz తీసుకురావడానికి టైం పడుతుంది. నాకు తెలిసి ఆ టెక్నాలజీ ఇంకా చీపర్ అవ్వాలి వాళ్ళు తీసుకురావాలంటే. కాకపోతే M31S పర్సనలీ నేను యూజ్ చేస్తున్నాను, దీంట్లో అయితే 60Hz మీకు నార్మల్గా అలవాటు అయితే ఇంకా డిఫరెన్స్ పెద్దగా అర్థం కాదు. సో 60Hz పెద్ద డీల్ బ్రేకర్ ఏం కాదు అనుకుందాం ఈ ఫోన్లో సామ్సంగ్ ఎస్పెషలీ చేసిన ఇంప్రూవ్మెంట్స్ ముందైతే. సో నెక్స్ట్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నామంటే దీంట్లో 6GB RAM నుంచి స్టార్ట్ అవుతుంది. 8GB RAM వర్షన్ కూడా ఉంది. అండ్ స్టోరేజ్ అయితే 128GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి సామ్సంగ్ ఫోన్ కాబట్టి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు స్టోరేజ్ అనేది అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తోటి 6GB RAM అయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది చెప్పొచ్చు. సో ఫస్ట్ సామ్సంగ్ ఫోన్ మనకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ టర్మ్స్లో కాన్ఫిడెంట్గా ఉండేది. సో పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాసెసర్ చూసుకున్నామంటే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ వస్తుంది. సో ఇది ఒక ట్రయల్ రన్ అని చెప్పొచ్చు. సామ్సంగ్కి మిడ్ రేంజ్లో మనం ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తీసేసి స్నాప్డ్రాగన్ పెడితే ఏం జరుగుతుంది అని ట్రయల్ కూడా చేస్తూ ఉండొచ్చు. మేబీ ఇప్పుడు వాళ్ళ సేల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఇంప్రూవ్ అవుతాయా స్నాప్డ్రాగన్ పెడితే అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి, మరి ఒకవేళ దీని సేల్ నెంబర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయంటే వాళ్ళు మళ్ళీ మిగతా ఫోన్స్కి కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ పెట్టి అయితే తీసుకురావచ్చు ఇండియాలో, మేబీ తెలియదు. కాకపోతే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్డ్రాగన్ 730 మూవ్ అయ్యారు కాబట్టి మనకి గేమింగ్లో ఇంకొంచెం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూడవచ్చు. అంటే మరీ ఫ్లాగ్షిప్ లెవెల్ కాకపోయినా కూడా మనకి యాస్ఫాల్ట్ మీరు చూసుకున్నట్లయితే, M31S గేమింగ్ రివ్యూ చేశాను, దాంట్లో యాస్ఫాల్ట్ గేమింగ్ని కొంచెం హ్యాండిల్ చేయలేకపోయింది. అలాంటి డౌన్ఫాల్స్ కూడా ఇదైతే కవర్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఓవరాల్ వన్ యూఐ కూడా ఇంకొంచెం స్మూతర్గా అయితే రన్ అవుతుందని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తోటి అయితే. సో ఇదొక మేజర్ ఇంప్రూవ్మెంట్ సామ్సంగ్ ఫోన్స్ మిడ్ రేంజ్ ఫోన్స్లో. చాలా కాలంగా ఇది ఒక ఫస్ట్ మేజర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్కి మూవ్ అవ్వడం. అండ్ తర్వాత మనకి కెమెరాస్ చూసామంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 MP కెమెరా అయితే వస్తుంది. ఇక్కడ హోల్ పంచ్లో అయితే ఉంటుంది ఫ్రంట్ డిస్ప్లేలో అయితే. సో మీకు ఒకవేళ సెల్ఫీస్ తీసుకోవడం చాలా ఇష్టం, షార్పర్ సెల్ఫీస్ కావాలి అనుకుంటే 32 MP ప్లెంటీ ఆఫ్ మెగాపిక్సెల్స్ మీకు సరిపోతాయి. సో చాలా షార్ప్ సెల్ఫీస్ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రియర్ కెమెరాస్ చూసుకుంటే అక్కడ కూడా మనకి M31S మీద ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా జరిగాయి. మెయిన్ కెమెరా ఈసారి 64 MP కెమెరా అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది పిక్సెల్ బీనింగ్ చేసి 12 MP షాట్స్ అయితే ఇస్తుంది అనేది తెలిసిందే కానీ ఇంకొంచెం షార్పర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మేబీ సెన్సర్ సైజ్ ఇంకొంచెం పెద్దదైతే లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. తర్వాత మనకి అల్ట్రా వైడ్ అయితే 12 MP సెన్సర్ అయితే ఇచ్చారు. ఇదొకటి నాకు సామ్సంగ్లో నచ్చే విషయం, ఎందుకంటే చాలా మంచి ఫోన్స్ నాట్ లాంటి వాటిలో కూడా మనకి 8 MP అల్ట్రా వైడే వస్తున్న టైంలో సామ్సంగ్ కొంచెం ఎక్స్ట్రా 12 MP సెన్సర్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ ఎక్స్ట్రా 4 MP అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అల్ట్రా వైడ్ కాబట్టి మనకి చాలా డీటెయిల్ అనేది కవర్ చేయాలి కాబట్టి 12 MP అనేది డెఫినెట్గా బెటర్ అల్ట్రా వైడ్ రిజల్ట్స్ అయితే తీసుకొస్తుంది. అండ్ మిగతా రెండు కెమెరాస్ వచ్చేసి 5 MP డెప్త్ సెన్సర్ ఒకటి, 5 MP మ్యాక్రో కెమెరా ఒకటి. మ్యాక్రో కెమెరా నేను దీంట్లో టెస్ట్ చేస్తున్నాను, దాని గురించి ఎలా ఉంది M31S అనేది కెమెరా రివ్యూలో అయితే ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే అది మనకి ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా అయితే ఉంది. కెమెరా సెటప్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా జరిగాయి ఈ సంవత్సరం దానికి. సో కెమెరా టర్మ్స్లో మీరు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో కావచ్చు, ఫొటోస్లో కావచ్చు, సెల్ఫీస్లో కావచ్చు, అన్ని ఏరియాస్లో కెమెరాస్లో అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం చూసాం. అండ్ ఇంకా చివరిలో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ గురించి మాట్లాడాలంటే మనకి బ్యాటరీ అనమాట 7000 mAh బ్యాటరీ తోటి అయితే మనకి ఫోన్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఎం సిరీస్లో 6000 mAh సామ్సంగ్స్ హయ్యెస్ట్ బ్యాటరీ కెపాసిటీ, దాన్ని మళ్ళీ బౌండరీస్ పుష్ చేసుకుంటూ 7000 mAh బ్యాటరీ అనేది మనకి M51లో ఇస్తున్నారు. సో ఈ 7000 mAh బ్యాటరీ ఈజీగా 2 డేస్ అయితే లాస్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ M31S నేను యూజ్ చేస్తున్నాను, ఇది ఆల్రెడీ 6000 mAh బ్యాటరీతోనే ఈజీగా 1.5 to 2 డేస్ అయితే స్ట్రెచ్ అవుతుంది నాకు. సో ఇక 7000
1000 mAh అంటే అది స్ట్రెచ్చింగ్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఈజీగా 2 డేస్ ఫోన్ అనేది చెప్పొచ్చు. దాంతోపాటు మనకు ఆ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనకు ఆల్రెడీ M31S లోనే ఇచ్చారు కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫీచర్ అనేది చెప్పొచ్చు. సో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి మరి ఇదే 1 hour 35 minutes పడితే అది నాకు తెలిసి 1 hour 50 minutes అయితే పట్టొచ్చు ఫుల్ ఛార్జ్ అవడానికి. కాకపోతే అది ఖచ్చితంగా వర్త్ ఇట్ అని చెప్పొచ్చు 7000 mAh బ్యాటరీకి. ఆ 7000 mAh బ్యాటరీ వల్ల మనకి వెయిట్ డివైస్ వెయిట్ ఎలా పెరుగుతుంది, షేప్ ఎలా పెరుగుతుంది, లేదా థిక్నెస్ ఏమైనా పెరుగుతుందా అనేది చూడడానికి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డెఫినెట్గా సబ్ 30,000 ఉంటుందనేది తెలిసిందే. ఎం సిరీస్ అంతకంటే ప్రైస్ చేస్తే మరి దారుణంగా ఉంటుంది. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ 25,000 rupees ప్రైస్ పాయింట్లో అయితే తీసుకొస్తారు అనుకుంటున్నాను. 25,000 rupees తీసుకొస్తే నాడ్కి M31S కంటే ఇంకొంచెం బెటర్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు. M31S కూడా నాడ్కి కొంచెం వయబుల్ ఆల్టర్నేటివే మరీ పర్ఫార్మెన్స్ టర్మ్స్లో కాకపోయినా మిగతా విషయాల్లో అయితే. కాకపోతే ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ని కూడా ఇంకొంచెం ట్యూన్ చేసుకుంటూ నాడ్ ప్రైసింగ్కి ఇంకొంచెం క్లోజర్గా తీసుకొచ్చారంటే ఇది కూడా ఒక వయబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు M51 కూడా. సో 25,000 అనేది నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్, అంతకంటే ఎక్కువ ప్రైస్ చేస్తారా మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఒకవేళ 25,000 rupees ఈ సెట్ ఆఫ్ ఫీచర్స్ వస్తే మీరు సామ్సంగ్ ఫోన్ ఇంకా కొనే ముందు ఆలోచిస్తారా, ల్యాగ్ అవుతుంది, అది అవుతుంది, గేమ్ చేయలేము అవన్నీ అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఇదైతే. ఇప్పటివరకు ఇదైతే మన వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.